సో చాలా డౌట్స్ ఉన్నాయి, చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. మోస్ట్ ఇంపార్టెంట్లీ యాజ్ అ పేరెంట్, మనకంటూ అంటే కొంచెం రీచ్ ఉంది డాక్టర్స్తో, కానీ రూరల్ ఏరియాస్కి వెళ్తే వాళ్ళకి అది కూడా లేదు. సో యూట్యూబ్ ఈజ్ ఎవ్రీవేర్ కాబట్టి ఈ ద్వారా అన్న వాళ్ళకి కొంచెం ఇన్ఫర్మేషన్ ఇద్దాం, అవేర్నెస్ క్రియేట్ చేద్దాం అని చెప్పేసి మీతో మాట్లాడడం జరుగుతుంది. సో ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ వెదర్ చేంజ్. అంటే కాన్స్టెంట్గా ఒక్కలాగా ఉండట్లేదు వెదర్, దాని దీనివల్ల చాలా పిల్లలకి జబ్బులు వస్తున్నాయి, డిజీజ్ వస్తున్నాయి. సో ఈ వెదర్లో ఇలాంటి జబ్బులు వస్తాయి పిల్లలకి అండ్ వాటి ట్రీట్మెంట్స్ ఏముండొచ్చు? థ్యాంక్స్ రవి, అండ్ ఇట్స్ వెరీ నైస్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ ఇనిషియేటివ్. థ్యాంక్ యూ మ్యామ్. ఈ వెదర్లో మనకి వచ్చే జబ్బులు దోమల ద్వారా వచ్చేవి. ఎస్. ఓకే, దోమలు కొట్టడం వల్ల డెంగ్యూ, చికెన్ గునియా, జపనీస్ ఎన్సెఫలైటిస్ అంటే మెదడు వాపు వ్యాధి, మలేరియా. తర్వాత ఈ నీళ్ళ ద్వారా, ఆహారం ద్వారా వ్యాపించే జబ్బులు టైఫాయిడ్, కామెర్లు, కొలరా ఇలాంటివి. ఇవి కాకుండా చికెన్ పాక్స్ అంటే అమ్మోర్ అంటారు, హ్యాండ్ ఫుట్ అండ్ మౌత్ డిసీజ్ అని, అమ్మోర్ లాంటిది కొంచెం వేరేగా ఉంటుంది, అది కూడా ఇప్పుడు బాగా చూస్తున్నాము. కాబట్టి తల్లిదండ్రులకి తప్పకుండా వీటి గురించి ఒక విధమైన అవగాహన ఉంటుంది, చాలా చాలా అవసరం. మ్యామ్ మీరు ఇలా చెప్పగానే సడన్గా యాజ్ అ పేరెంట్ నాకు భయం అయిపోయింది, ఈ వెదర్ చేంజ్ వల్ల ఇన్ని జబ్బులు రావచ్చు అని. బట్ యాజ్ అ పేరెంట్ అంటే ఏదో ఆడ్ టైమింగ్స్లో డాక్టర్ అప్రోచబుల్ లేనప్పుడు వాట్ ఈస్ ది ఫస్ట్ ఎయిడ్ పేరెంట్గా ఏం చేయాలి ఫస్ట్? ముఖ్యంగా తల్లిదండ్రులు తెలుసుకోవాల్సింది ఏంటంటే 90% పైన జబ్బులకి వాళ్ళ ఆసుపత్రికి కూడా వెళ్ళక్కర్ల, డాక్టర్ దగ్గరికి కూడా వెళ్ళక్కర్ల, చక్కగా ఇంట్లోనే వాళ్ళు అన్ని ప్రథమ చికిత్స సరిగ్గా ఇచ్చుకుంటే పిల్లలు వాళ్ళకు వాళ్ళే కోలుకుంటారు. మన శరీరానికి ఆ బలం ఉంది, రోగ నిరోధక శక్తి మనకు ఉంది. ఎక్కువ అవుతున్నప్పుడు మాత్రమే డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, అవసరం బట్టి వెళ్ళాలి. తల్లిదండ్రులు తప్పకుండా జ్వరం గురించి, దగ్గు జలుబు గురించి, వాంతులు విరోచనాలు గురించి, మరియు జ్వరం వచ్చినప్పుడు 6 ఏళ్ళలోపు పిల్లలకి ఫిట్స్ రావచ్చు, మూర్ఛ రావచ్చు, అందుకని మూర్ఛ యొక్క ప్రథమ చికిత్స కూడా నేర్చుకుని ఉండాలి. మ్యామ్, ఫీవర్, జనరల్ ఫీవర్కి మనం ఇంట్లో ఇచ్చే ఫస్ట్ ఎయిడ్ ఏంటి? ఇప్పుడు జ్వరం అనేది వైరస్ అవనివ్వండి, బ్యాక్టీరియా అవనివ్వండి, ఏ క్రిమి వల్ల అయినా రావచ్చు. ఓకే, జ్వరం అనేది ఒక లక్షణం అంతే. ఓకే, జ్వరం అనేది మనం ఓ అదుపులో పెట్టేయక్కర్లా, బిడ్డ సులువుగా ఉండాలి అంతే, అంతవరకే మనం సాయం చేయాలి. కొంతమంది తల్లిదండ్రులు ఆ నంబర్ చూసుకుంటారనమాట, 98.6 రావాల్సిందే, లేకపోతే ఇంకా తగ్గలేదు, ఇంకేయో మందులు ఇవ్వాలనుకుంటారు. కాదు, బిడ్డ సులువుగా ఉండాలంతే. ఓకే, దానికి మందు మనకి పారాసెటమాల్ అని ఉంటుంది, అది ఇలా ఇదిగో క్రోసిన్ డ్రాప్స్ అని ఉంటుంది, క్యాల్పాల్ డ్రాప్స్, తర్వాత ఇదిగో ఇలా P250 అని ఉంటుంది, తర్వాత ఇలాగే మళ్ళీ ఇంకా క్రోసిన్ DS240 అని ఉంటాయి. ఓకే, ఇలాగే తర్వాత ఇంకా P250, Fepanil 250, Fepanil డ్రాప్స్, T98 డ్రాప్స్ ఇలా మనకు దొరుకుతాయి. ఓకే, ఓకే, వీటిలో ఉండేది పారాసెటమాల్. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఇది ఉందనుకోండి బేబీ డ్రాప్స్, ఇందులో 1 ml 100 mg పారాసెటమాల్ అని ఉంటుంది అన్నమాట. ఓకే, బేబీ అంటే వయసు ఎంత? బేబీ అంటే యూజువల్గా 1 ఇయర్, 1.5 ఇయర్, 2 ఇయర్స్ వరకు వాడతాం. ఓకే, ఓకే, ఓకే. సో దీని మీద స్పష్టంగా రాసి ఉంటుంది మీకు ఇంత బరువుకి ఇంత ఇవ్వాలి అని. ఓకే, కాబట్టి తల్లిదండ్రులు డాక్టర్కి ఫోన్ చేయక్కర్లా, జ్వరం ఉన్నప్పుడు ఈ బరువు బట్టి ఈ టానిక్ వేయొచ్చు, బాటిల్ మీద రాసి ఉంటది. అండ్ మెజర్మెంట్స్ కి క్యాప్ కూడా ఉంటది, ఉంటది, ఇందులో ఏమో డ్రాపర్ ఉంటది, ఈ పెద్ద బాటిల్స్ కి ఏమో క్యాప్ ఉంటది. ఓకే, ఓకే, 2 డోసుల మధ్య కనీసం 4 గంటలు గ్యాప్ ఉండాలి. ఇప్పుడు మీరు ఎప్పుడేయమంటారు, మరి జ్వరము ఊరికే మరీ తగ్గించక్కర్లేదు అన్నారు కదా, జ్వరం మంది ఎప్పుడేయమంటారు అని మీరు అనొచ్చు. కాబట్టి థర్మోమీటర్తో ఫస్ట్ కొలవటం కరెక్ట్. చిన్న పిల్లల నోట్లో థర్మోమీటర్ పెట్టండి, ముఖ్యంగా 5-6 ఏళ్ళలోపు పిల్లలు. మెర్క్యూరీ థర్మోమీటర్ బాగా చూపిస్తుంది, కానీ అది ఇరిగితే మనకు ప్రమాదం కాబట్టి మధ్య వాడటం మానేసాము, డిజిటల్ ప్రిఫర్. ఓకే, ఇలా కాకుండా ఇక్కడ నుదురు దగ్గర ఇలా నొక్కే థర్మోమీటర్లు ఉన్నాయి, చెవిలో పెట్టి చూసే ఉన్నాయి. ఓకే, ఈ ఈ నుదురుది అంత సరిగ్గా రాపోయినా బట్ పిల్లలు ఏడుస్తారో కదిలిపోతారు కాబట్టి కొంత హెల్ప్ అవుతుంది. ఓకే,
ఓకే ఇది చంకలో పెట్టుకుని చూడొచ్చు. ఓకే డిజిటల్ ది. ఓకే ఆ చంకలో పెట్టుకున్నప్పుడు తల్లిదండ్రులు ఏం మిస్టేక్ చేస్తారంటే ఇది బయటికి వెళ్ళిపోద్ది ఒక్కోసారి. ఓ ఓ ఆ టిప్ మాత్రం కరెక్ట్ ఉండాలి. ఆ టిప్ కరెక్ట్ గా చర్మానికి చర్మానికి మధ్య ఉండేటట్టు పెట్టి చూడాలి. అప్పుడే కరెక్ట్ గా వస్తుంది. ఓకే సో ఈ చంకలో జ్వరము 99 నుంచి 99.5 పైన ఉన్నప్పుడు మనం ఈ జ్వరం మందు వేయొచ్చు. సో రెండు డోసుల మధ్య కనీసం 4 గంటల గ్యాప్ ఉండాలి. జ్వరం ఉన్నప్పుడే వేయాలి. తర్వాత కొంతమంది చల్ల నీళ్ళతో ఓ అద్దేస్తా ఉంటారు, అది చేయకూడదు. ఎందుకంటే దానికి వణుకు వస్తుంది బిడ్డకి, అది మంచిది కాదు. మహా అయితే నునివెచ్చని నీళ్ళల్లో బట్ట ముంచి నుదురు చంకలు గజ్జలు తర్వాత వీపు మెడ అద్దాలి. అది కూడా బిడ్డ వణుకుతున్నా వద్దంటున్నా బలవంతం చేయకూడదు. చాలా మంది జ్వరం అప్పుడు స్నానం చేయించారు 5 రోజులు 6 రోజులు చక్కగా నున్నెచ్చని నీళ్ళతో స్నానం చేపిస్తే బిడ్డ ఫ్రెష్ గా ఫీల్ అవ్వచ్చు. ఇంకోటి ఏంటంటే కప్పొచ్చా లేదా అని అడుగుతారు. ఓకే అది బిడ్డ సులువు బట్టి చూసుకోవాలి. మీరు బిడ్డకి ఏం కావాలో అది చేయాలి. ఓకే ఇంతవరకు. తర్వాత ఇంకోటి ఏంటంటే ఇది ఇది మీరు నాకు నేను గట్టిగా చెప్పాలనుకుంది, చూసారా మెఫ్థాల్పీ మెఫ్థాజెసిక్ తర్వాత ఈ ఇబ్యూజెసిక్ ప్లస్ అండ్ బాటిల్ నా దగ్గర లేదు, ఇంకోటి ఇబ్యూజెసిక్ అని ఉంటుంది అన్నమాట. ఇప్పుడు ఇవేంటంటే జ్వరం బాగా ఎక్కువ ఉన్నప్పుడు అంటే 100 దాటి మన పారాసెటమాల్ కూడా పనిచేయలేదు, 100 కాదు 102 అన్నప్పుడు చాలా జాగ్రత్తగా ఆలోచించి మేము ఇవ్వమని చెప్తాము. అంటే మనం పారాసెటమాల్ ఇచ్చాము అయినా 101 102 ఒళ్ళు కాలిపోతుంది అన్నప్పుడు ఇమ్మంటాం. అది కూడా ఖాళీ పొట్టను ఇవ్వకూడదు, వాంతులు పొట్టనొప్పు ఉన్నా ఇవ్వకూడదు. ఎందుకంటే ఈ మందుల వల్ల పొట్టలో యాసిడ్ పెరిగిపోయి చాలా ప్రమాదం అవ్వచ్చు. సో మంచికి మంచి ఉన్న చెడు కూడా జరగవచ్చు. తర్వాత డెంగ్యూ జ్వరాల్లో ఇస్తే కనుక ప్లేట్లెట్లు వీటి వల్లే డౌన్ అవ్వచ్చు. అది కాకుండా ఈ మెఫ్థాలు మెఫ్థాజెసిక్ లో మెఫెనమిక్ యాసిడ్ అని ఒకటి ఉంటది. దీని వల్ల జ్వరం అప్పుడు ఫిట్స్ వస్తాయి అని చెప్పే కదా 6 ఏళ్ళలో పిల్లలకి, ఫిట్స్ ఛాన్స్ పెరుగుద్ది. మరి అలాంటప్పుడు ఎందుకు ఇవ్వాలి? తల్లిదండ్రులు ఎందుకు ఇస్తారంటే బాగా తగ్గించేస్తాయి జ్వరాన్ని. ఒక 7-8 గంటలు బిడ్డ ఫుల్ యాక్టివ్ ఉంటాడు, దాంతో వీళ్ళకి కంటిన్యూగా ఇంక ఇదే ఇవ్వటం మొదలు పెడతారు. సో దానివల్ల తర్వాత నష్టం జరగవచ్చు. కాబట్టి చాలా ఆచితూచి ఇవ్వాల్సిన మందులు ఇవి. అందులోనూ 6 ఏళ్ళలో పిల్లలకి మెఫ్థాల్ మెఫ్థాజెసిక్ ఇవ్వకూడదనే చెప్తా నేనైతే. ఓకే ఇంకా తప్పనిసరి అయితే